హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్ సంబంధించిన మెటీరియల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు మీరు వీజీగా చూసుకునే విధంగా నేను ఇక్కడ ప్లేలిస్ట్ వారీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి ఓకేనా, మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్. ఫ్రెండ్స్, నా ఫేస్బుక్ అకౌంట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించిన సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ సివిక్స్ సంబంధించినవి, ఎకనామిక్స్ సంబంధించిన అండ్ కామర్స్ సంబంధించిన వీడియోస్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియోస్ నేను విడివిడిగా అప్లోడ్ చేశాను. బట్ ఈరోజు ఏంటంటే ఆ మూడు వీడియోస్ని మెర్జ్ చేసి నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఓకేనా, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించిన సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, తెలుగు మీడియంవి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అప్లోడ్ చేశాను, బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ నుంచి నేను డిలీట్ చేశాను. సో అందుకని మళ్ళీ మన యూట్యూబ్ యొక్క వ్యూవర్స్ కోసం నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఓకేనా, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మన 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ ఇయర్ సివిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 మార్క్స్ ఇవి. జాతీయ రాజ్యాంగం యొక్క ప్రత్యేక లక్షణాలు. జాతీయ రాజ్యాంగంలో పొందుపరిచిన వివిధ ఆదేశ సూత్రాలను తెలపండి. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులను తెలపండి. భారత అధ్యక్షుడి అధికారాలు మరియు విధులను వివరించండి. లోక్సభ అధికారాలు మరియు విధులను వివరించండి. భారత శాసనసభ అధికారాలు మరియు విధులను వివరించండి. జిల్లా కలెక్టర్ అధికారాలు మరియు విధులను వివరించండి. కానీ ఈ 7 అనేవి 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ 5 మార్క్స్ చూద్దాం. భారత రాజ్యాంగాన్ని రూపొందించండి. భారత రాజ్యాంగం యొక్క మూలాలపై గమనిక. నెక్స్ట్ భారత పౌరుడి 3 ప్రాథమిక హక్కులు. ఒక పౌరుడు 6 స్వేచ్ఛలను తెలపండి. ప్రాథమిక హక్కులు మరియు ప్రత్యేక సూత్రాల మధ్య వ్యత్యాసం. సుప్రీంకోర్టు కూర్పు గురించి రాయండి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క అధికారాలు మరియు విధులు. గవర్నర్ యొక్క అధికారాలు మరియు విధులు. నెక్స్ట్ ముఖ్యమంత్రి యొక్క అధికారాలు మరియు విధులు. శాసనసభ గురించి రాయండి. పబ్లిక్ అకౌంట్ కమిటీ గురించి రాయండి. విధానసభ స్పీకర్ యొక్క అధికారాలు మరియు విధులు. రాష్ట్ర హైకోర్టు యొక్క అధికారాలు మరియు విధులు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ యొక్క అధికారాలు మరియు విధులు. భారతదేశంలో యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య సంబంధం. సర్కారీ కమిషన్ సిఫార్సులను అంచనా వేయండి. ఎన్నికల కమిషన్ యొక్క కూర్పు మరియు విధులు. ఎన్నికల సంస్కరణ గురించి రాయండి. రాజకీయ పార్టీ యొక్క లక్షణాలు, విధులు. భారతీయ జనతా పార్టీ గురించి రాయండి. ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత రాయండి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. సమాచార కమిషన్ అధికారాలు మరియు విధులను తెలపండి. ఆంధ్ర రాష్ట్ర స్థితికి సంబంధించిన శ్రీకృష్ణ కమిటీ. ఆర్థిక కమిషన్ యొక్క అధికారాలు మరియు విధులను తెలపండి. కానీ ఫ్రెండ్స్, ఈ విధంగా 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, 5 మార్క్స్ సంబంధించినవి. నెక్స్ట్ 2 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ప్రవేశిక, ద్యుసభ విధానం, లిఖిత రాజ్యాంగం, నిర్దేశ సూత్రాలు, రకాలు, హెబియస్ కార్పస్, ప్రాథమిక విధులు ప్రాముఖ్యత, ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, రాజ్యసభ యొక్క
జరిమానా, మంత్రుల కేంద్ర మండలి వర్గాలు, లోక్సభ కోరం, ప్రోటం స్పీకర్, ప్రశ్నాగంట, విప్, న్యాయ సమీక్ష, బిల్, సుప్రీంకోర్టు సీట్, గవర్నర్ యొక్క రోగనిరోధక శక్తి, మంత్రుల రాష్ట్ర మండలి కూర్పు, శాసనసభ మండలి చైర్మన్, డిప్యూటీ స్పీకర్, కోరం, హైకోర్టు న్యాయమూర్తి నియామకం, రికార్డు కోర్టుపై రికార్డు కోర్టుగా హైకోర్టు, నివాస అధికారాలు, నీతి ఆయోగ్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, గ్రామ సభ, ఎంపీడీఓ, స్మార్ట్ గ్రామం, స్మార్ట్ నగరం, కంట్రోల్మెంట్ బోర్డ్స్, ఎన్నికల ఓటింగ్ యంత్రం, ఎన్నికల సంస్కరణలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ఎలక్ట్రానిక్ సంస్కరణలు, ఎన్నికల నేరాలు, ప్రాతినిధ్యం, పార్టీ వ్యవస్థ రకాలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, బహుళ పార్టీ వ్యవస్థ, జెంటిల్మెన్ ఒప్పందం, పబ్లిక్ సమాచార ఆఫీసర్, సమాచారం, జిల్లా రెవెన్యూ అధికారిక, కలెక్టర్, మండల పరిషత్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా 15 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్స్ సంబంధించినవి. ఓకేనా, వీటితో పాటు కొన్ని క్వాలిఫికేషన్ అర్హతలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఎవరెవరి అంటే అధ్యక్షుడి, నెక్స్ట్ రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అండ్ గవర్నర్. ఓకేనా, ఇలా ఈ 7 మెంబర్స్కి సంబంధించిన అర్హతలు ఉన్నాయి. ఓకేనా, అవి కూడా ఇంపార్టెంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్, 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇవి చదివితే చాలు ఫ్రెండ్స్, మీరు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను అయితే ఇంగ్లీష్ మీడియం, సో నాకు అందుకని తెలుగు చదవడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంది. అంతే ఫ్రెండ్స్, మీరు తిట్టుకోవద్దు ఏంటి తప్పు చదివానని. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీ ప్రతి ఒక్క వీడియోకి నేను రిప్లై అనే ఇస్తానే ఉంటాను ప్రతి ఒక్కరికి. ఓకేనా, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా నేను సెకండ్ ఇయర్ సంబంధించిన ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సంబంధించిన కామర్స్ అండ్ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాను. ఓకేనా, వాటి యొక్క వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు వీడియో అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించిన ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్, తెలుగు మీడియంవి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఆ వీడియో అనేది డిలీట్ చేశాను. సో మళ్ళీ నేను మన యూట్యూబ్ యొక్క వ్యూవర్స్ కోసం నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఫ్రెష్గా మళ్ళీ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా చూడండి ఫ్రెండ్స్, అసలు ముందుగా మనం 10 మార్క్స్ చూద్దాం. భారతదేశానికి ప్రత్యేక సూచనతో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను వివరించండి. భారతదేశంలో పేదరికానికి కారణాలు తెలపండి. భారతదేశంలో వ్యవసాయంలో తక్కువ ఉత్పాదకత కారణాలను తెలపండి. దానిని మెరుగుపరచడానికి కొన్ని చర్యలను సూచించండి. భారతదేశం యొక్క 1991 కొత్త పారిశ్రామిక విధాన తీర్మానాన్ని విమర్శనాత్మకంగా అంచనా వేయండి. నెక్స్ట్, భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా సంస్థల యొక్క అర్హతలను మరియు లోపాలను తెలపండి. 12వ పంచపక్ష ప్రణాళిక లక్షణాలను వివరించండి. నెక్స్ట్, భారతదేశంలో ప్రాంతీయ అసమతులను కారణాలు వివరించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 7 అనేవి 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ 5 మార్క్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. భారతదేశంలో ఆర్థిక జనన రేటుకు కారణాలు. భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను తెలపండి. మానవ వనరుల అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత. వివిధ రకాల పేదరికాలను తెలపండి. వివిధ రకాల నిరుద్యోగం
తెలపండి. వ్యవసాయ కూలీల ప్రస్తుత పరిస్థితులను వివరించండి. భూ సంస్కరణల అవసరం. భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవం యొక్క ప్రభావాన్ని వివరించండి. భారతదేశంలో వ్యవసాయం మార్కెట్ల లోపాలను తెలపండి. నెక్స్ట్ పారిశ్రామిక ఎస్టేట్స్ ప్రత్యేక ఆర్థిక మండలాలు. భారతదేశంపై పారిశ్రామిక పెట్టుబడి బ్యాంక్. ప్రాంతీయ ఉత్పాదకత విధానం యొక్క లక్షణాలు. రహదారులు ప్రయోజనాలు ఏమిటి? పర్యాటకం అంటే ఏమిటి? భారత ఆర్థిక వ్యవస్థలో దాని ప్రాముఖ్యతను వివరించండి. ప్రణాళిక కమిషన్ యొక్క లక్షణాలను వివరించండి. భారతదేశంలో ప్రాంతీయ అసమత్యాలకు కారణాలు. డబ్ల్యూటీఓ యొక్క లక్షణాలను వివరించండి. డబ్ల్యూటీఓ యొక్క విధులు. పర్యావరణ పరిరక్షణ అవసరం. అడవులు పరిరక్షణ చర్యలు. నెక్స్ట్ ఏపీలో పర్యాటక ప్రాముఖ్యత. ఏపీలో వివిధ విభాగాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు. లారెంజ్ వక్రతను నిర్వచించండి మరియు ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది. నా ఫ్రెండ్స్, ఈ విధంగా 24 క్వశ్చన్స్ ఉన్నాయి, 5 మార్క్స్ సంబంధించినవి. నెక్స్ట్ 2 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమని చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్లో నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను, ఫస్ట్ క్లాస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని. ఓకేనా, ప్రతి ఒక్క లెసన్కి ఇలా నేను మెన్షన్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. 2 మార్క్స్ సంబంధించినవి ఆర్థిక అభివృద్ధి, తలసరి ఆదాయం, ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ, జనాభా పేలుడు, ఐఎంఆర్, ఎంఎంఆర్, జనన రేటు, మరణ రేటు, ప్రాథమిక రంగం, భూభాగం, అక్షరాత శాతం, ఎస్ఎస్ఏ, జేఎస్వై, మొత్తం సంతానోత్పత్తి రేటు, మానవ పేదరిక సూచిక. నా ఫ్రెండ్స్, ఈ విధంగా 12 క్వశ్చన్స్ ఉన్నాయి సెకండ్ లెసన్ నుంచి. మనకు వచ్చేసరికి ఎగ్జామ్లో 3 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ థర్డ్ లెసన్ నుంచి 1 క్వశ్చన్ అనేది వస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి టైసన్, మారువేషాలలో నిరుద్యోగం, మైక్రో ఫైనాన్స్, తలసరి ఆదాయం. కానీ ఈ విధంగా 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి. నెక్స్ట్ 4th లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి వ్యవసాయ ఆధారిత పరిశ్రమ, పంట నమూనా, భూ సంస్కరణలు, సేంద్రియ వ్యవసాయము, ఆక్యుపెన్సీ అద్దెదారులు, హోల్డింగ్ యొక్క ఏకీకరణ, సహకార వ్యవసాయం, జమీందారీ వ్యవస్థ, రైతువారి వ్యవస్థ, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, అగ్మార్క్, విక్రయించదగిన మిగులు. నా ఫ్రెండ్స్, ఈ విధంగా 12 క్వశ్చన్స్ ఉన్నాయి 4th లెసన్ నుంచి. మనకి ఎగ్జామ్లు వచ్చేసరికి 3 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్వి. ఓకే, 3 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి 4th లెసన్ నుంచి అని అర్థం అక్కడ. నెక్స్ట్ 5th లెసన్ నుంచి ప్రపంచీకరణ, పారిశ్రామిక ఎస్టేట్స్, ప్రత్యేక ఆర్థిక మండలాలు, సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ విధంగా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఎగ్జామ్స్కి వచ్చేసరికి 1 క్వశ్చన్ అనేది వస్తాయి ఫ్రెండ్స్, 2 మార్క్స్ సంబంధించినవి. 1 క్వశ్చన్ అనేది 5th లెసన్ నుంచి వస్తాయి. నెక్స్ట్ 6th లెసన్ నుంచి సేవా రంగం, పర్యాటక. నెక్స్ట్ ఎల్ఐసి, సూక్ష్మ బీమా, శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు. ఇక్కడ ఈ విధంగా 5 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి 6th లెసన్ నుంచి. నెక్స్ట్ 7th లెసన్ నుంచి చూద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి. భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రాలు, ప్రాంతీయ అభివృద్ధి సమతుల్యం, సరళీకరణ, డబ్ల్యూటీఓ, ఎఫ్డిఐ. ఇక్కడ ఈ విధంగా 7th లెసన్ నుంచి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఎగ్జామ్స్కి వచ్చేసరికి 1 క్వశ్చన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 8th లెసన్ నుంచి ఏమేమి ఉన్నాయో చూద్దాం. పర్యావరణ వ్యవస్థ, హరిత గృహ ప్రభావం, ఓజోన్ పొర, స్థిరమైన అభివృద్ధి, జీవ వైవిధ్యం, స్వచ్ఛ భారత్ అభియాన్, నీటి కాలుష్యం.
కానీ ఈ విధంగా మొత్తం ఎత్తురాసి నుంచి 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఎగ్జామ్స్కి వచ్చేసరికి 4 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ 9th లెసన్ నుంచి ఏమేమి చూద్దాం. ఏపీలో జనాభా సాంద్రత, ఏపీలో అక్షరాత శాతం రేటు, ప్రాజెక్ట్ టైగర్, ఏకో పర్యటన, ఏపీలో రహదారి, ఏపీలో సముద్ర ఓడరేవులు. కానీ ఈ విధంగా 6 క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 9th లెసన్ నుంచి మనకి ఎగ్జామ్కి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ 10th లెసన్లో వచ్చేసరికి శ్రేణి, సగటు విచలనం, సహజ సంబంధం, సహసంబంధం, సూచిక సంఖ్యలు, లాస్పేర్ ధర సూచి సంఖ్యలు, ప్యాచే ధర సూచి సంఖ్యలు, ఫిషర్ ధర సూచి సంఖ్యలు. ఇంకా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి 10th లెసన్ నుంచి 7 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఎగ్జామ్కి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా ఉన్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 10 మార్క్స్ సంబంధించినవి, టెన్ మార్క్స్ సంబంధించినవి, 2 మార్క్స్ సంబంధించినవి అండ్ 5 మార్క్స్ సంబంధించినవి ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా అయితే ఇంగ్లీష్ మీడియం నాకు, సో అందుకని నాకు తెలుగులో చదవడానికి కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యాను. కానీ ఫ్రెండ్స్ తిట్టుకోవద్దు, ఏంది వీడు తప్పుగా చదివాడు అని. కానీ ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. కానీ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ 1st ఇయర్ సంబంధించినవి అండ్ 2nd ఇయర్ సంబంధించిన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంవి, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. వాటి యొక్క వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. నా ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మాత్రం కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా ప్రతి ఒక్కరికి నా వీడియోకి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రిప్లై అని ఇస్తానే ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నేను ఈ చెప్పిన ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి మొన్న మార్చి ఫైనల్ ఎగ్జామ్లో 91 మార్క్స్కి నేను చెప్పిన క్వశ్చన్స్లో నుంచే వచ్చాయి ఫ్రెండ్స్. ఓకేనా. నేను ఆ వీడియో ఒక లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. నేను ఏంటంటే ఇంగ్లీష్ మీడియం సంబంధించినవి కంపేర్ చేస్తూ నేను వీడియో కూడా ఆ వీడియో అనేది రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఓకేనా. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చాయా లేదా, లేకపోతే 91 మార్క్స్కి నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చా లేవో అనేది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. ఈరోజు మనం 2nd ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించిన కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ తెలుగు మీడియంవి. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియో అనేది అప్లోడ్ చేశాను, బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ వీడియో అనేది డిలీట్ చేశాను. సో నేను మళ్ళీ మన యూట్యూబ్ వ్యూవర్స్ కోసం నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ముందుగా మనం 10 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. బ్యాంకింగ్ యొక్క నిర్వచనము మరియు విధులను వివరించండి. భీమా సూత్రాలను చర్చించండి. స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క నిర్వచనము మరియు దాని విధులు. సిబి యొక్క విధులు మరియు లక్షణాలు. సిపిఐ కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం వినియోగదారుడి హక్కులు వివరించండి. వినియోగదారుల చట్టం, రక్షణ చట్టం 1986 ప్రకారం వినియోగదారుడికి అందుబాటులో ఉన్న పరిష్కార విధానాన్ని వివరించండి. నా ఫ్రెండ్స్ ఈ విధంగా 6 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 10 మార్క్స్వి. నెక్స్ట్ 5 మార్క్స్ చూద్దాం. వ్యవస్థకుల లక్షణాలను తెలపండి. వ్యవస్థకుల విధులను తెలపండి. వ్యవస్థకుల రకాలను తెలపండి. వ్యవస్థాపకుడు మరియు వ్యవస్థాపకత మధ్య సంబంధం తెలపండి. వాణిజ్య రకాలను తెలపండి. నెక్స్ట్ అంతర్జాతీయ వాణిజ్యం రకాలను తెలపండి. అంతర్జాతీయ వాణిజ్య ప్రాముఖ్యత, గృహ వాణిజ్యం మరియు విదేశీ వాణిజ్య మధ్య వ్యత్యాసం. నెక్స్ట్ సెజ్ యొక్క ప్రయోజనాలు. భారతదేశంలో రహదారి రవాణా మరియు రహదారి లక్షణాలు. జీవిత బీమా పాలసీ యొక్క ప్రయోజనాలను తెలపండి. ప్రాథమిక మరియు ద్వితీయ మార్కెట్ గురించి తెలపండి. సెజ్ మరియు సారీ చూడండి ఇక్కడ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు
నేషనల్ ఫ్రాగ్ ఎక్స్చేంజ్ గురించి తెలపండి. ఓకే, వీటి మధ్య డిఫరెన్స్ ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా 13 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 5 మార్క్స్కి. ఇప్పుడు మళ్ళీ మనం 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఏముంది అనేది వ్యవస్థాపకత యొక్క నిర్వచనం. వ్యవస్థ ఒకటి అర్థం, టోకు వ్యాపారి యొక్క నిర్వచనం, చిల్లర యొక్క నిర్వచనం, సెజ్ అంటే ఏమిటి, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, బీమా యొక్క నిర్వచనం, మాన్యము విధానము, వాడ సరుకు బీమా, మొత్తం జీవిత విధానం, సరుకు బీమా, నగదు క్రెడిట్, ఆర్థిక మార్కెట్, నగదు మార్కెట్, ట్రెజరీ బిల్స్, ఓటీసీఐ, సెన్సెక్స్, నిఫ్టీ, వినియోగదారుడు యొక్క అర్థం, జాతీయ కమిషన్, వినియోగదారుడు ఎవరు, జిల్లా ఫోరమ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం 10 మార్క్స్కి అండ్ 5 మార్క్స్కి 2 మార్క్స్కి. ఓకేనా చూడండి, నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా నేను నాథింగ్ ఇంగ్లీష్ మీడియం, సో నేను అందుకని తెలుగు మీడియంలో చదవడానికి కొంచెం నేను డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నాను. ఏమనుకోద్దు, ఏంటో ఇది ఇలా తప్పుగా చదువుతున్నాడు అని. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్కి సంబంధించినవి, సెకండ్కి సంబంధించినవి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అండ్ ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ వీటికి సంబంధించిన వెయిటేజెస్ కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. వాటి యొక్క వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.